సో హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఇదైతే నేను ఏమంటారు క్రాఫ్టింగ్ అండ్ బిల్డింగ్ పార్ట్ టూ వీడియో అయితే తీస్తున్నాను. సో మీకు పార్ట్ వన్లో ఏమంటారు ఈ ఇల్లు డిజైన్ ఎట్లా చేసినారు అని అంటే మీరు పార్ట్ వన్లోకి వెళ్ళి అంటే నా ఛానల్ లోపలికి వెళ్ళి పార్ట్ వన్ వీడియో అయితే చూడండి, అప్పుడు తెలుస్తుంది ఇది ఏమంటారు దీన్ని ఎట్లా కట్టినని. ఓకే, నేనైతే పార్ట్ వన్లో ఈ కార్పెట్ అయితే వేసాను. సో ఇప్పుడు నైట్ అయ్యేసరికి ఇక్కడ బెడ్ వేసుకొని అయితే పనుకున్నాను. సో ఇప్పుడు దీని కంటిన్యూషన్ అయితే చేయబోతున్నాను. నేను అనుకున్నా దీనికి టూ పార్ట్స్ డివైడ్ చేసుకోవాలి కదా, దీని మధ్యలో పార్ట్లు డివైడ్ చేయాలి. వన్ టూ, ఓకే కరెక్ట్ వచ్చింది. కొంచెం పెద్దగా అనుకుంటా, ఇంకో స్టెప్ వెనక్కిద్దాం. వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్, ఒక సిక్స్ అయితే వచ్చింది. ఇప్పుడు కొంచెం అది పెద్దగా ఉంది, చిన్నగా ఉంది. ఓకే ఏం పర్వాలేదు. అయ్యా ఇది ఒకటి అయితే పెట్టేసాను. ఇలా డర్ట్ బ్లాక్ తీసుకొని అలా పెట్టుకోవాలి ఇక్కడ మనం. ఈడ డర్ట్ బ్లాక్ ఎస్ దొరికింది, గ్రాస్ బ్లాక్. అవును, ఇది కాదు, ఇది ఇది ప్లే చేయదు ఇది. ఓకే దీని సెంటర్, ఇప్పుడు దీని సెంటర్ అంటే నా కళ్ళ ముందు ఉన్నది. వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్, ఓకే ఇప్పుడైతే మీరు చూడగలుగుతారు. ఇది హాఫ్ కరెక్ట్గా, ఇది కొంచెం అట్లట్లా పోయింది. ఇప్పుడు దీన్ని మనం మధ్యలో అంటే దీన్ని చక్కగా దాన్ని చక్కగా అంటే చక్కగా వస్తే ఈ లైన్లో వస్తుంది ఇక్కడ. వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్, ఓకే కరెక్ట్ అయిన వచ్చింది. ఈడ మనమైతే దీన్ని తీసేద్దాం బ్లాక్ ఎక్స్ట్రా. ఓకే ఇప్పుడైతే నేను ఏం చేయాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ సెకండ్ ఏదైతే వచ్చింది మధ్యలో. ఓకే మనకి ఇక్కడ మధ్యలో అయితే ఇది వచ్చింది. ఓకే ఇప్పుడు మనం ఇక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ డోర్స్ అయితే ప్లేస్ చేసుకుందాం. ఓకే డోర్స్ ఇక్కడ డోర్స్ ఏవి, ఎస్ ఏ డోర్ ఏ టైప్ ఆఫ్ డోర్స్ పెడదాం, మేబీ బ్యాంబూ డోర్ కాలిపోతుంది, ఐరన్ డోర్ పెట్టుకుందాం వెనుకన మంచిది, ఎందుకంటే ఒక్కొక్కసారి జాంబీస్ వస్తాయి కాబట్టి. టూ, ఓకే మనమైతే వీటిని అయితే ప్లేస్ అయితే చేసేసినాం. ఇప్పుడు మనం దీని వచ్చి ఒక బటన్ అయితే తీసుకోవాలి, ఒక బటన్ సింగిల్ బటన్. ఎక్కడ దొరుకుతుంది బటన్ మనమైతే ఇప్పుడు? ఎస్ బటన్ అయితే దొరికింది. ఆ బటన్ కూడా ఐరన్ స్టోన్ బటనా, బ్లాక్ పాలిష్డ్ వ్యాప్డ్. అలాగే మనమైతే స్టోన్ బటన్ అయితే తీసుకుందాం. ఇటొక స్టోన్ ఇటొక స్టోన్ పనిచేస్తుందా? ఓకే ఓకే మనకైతే పనిచేస్తుంది, ఎస్ బాగానే పనిచేస్తుంది. ఓకే మనమైతే ఇంకోసారి కూడా ప్లే చేసేసినాం మేడం మిస్టర్గా. ఓకే ఇప్పుడు నా కమెంట్ సెక్షన్ అయితే పెట్టండి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ, అంటే దీని చుట్టుపక్కల పెట్టి దీన్ని కూడా వేయలే. టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్, ఓకే. ఇప్పుడు మీరు కామెంట్ సెక్షన్ అయితే చెప్పండి గాయస్ ఇక్కడ ఏ అంటే ఏ బ్లాక్తో పెడితే బాగుంటుందో. ఒక సెకండ్ ఆగండి, గ్లాస్ బ్లాక్తో పెడితే ఎట్లా లుక్ కనిపిస్తుంది ఆలోచిద్దాం. ఓకే ఎట్లా కనిపిస్తుంది బ్లాక్తో పెడితే? మంచిగా ఉంటుంది అంటారా గాయస్? వెయిట్ ఇక్కడ ఏదో ఉంది, ప్యారెట్. ఓ మై గాడ్ ప్యారెట్, ప్యారెట్ ఇట్రా 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 ఇట్రా. అయ్యో చచ్చిపోతుంది గాయస్ ఇది. అయ్యో పైకి ఎగురు పైకి ఎగురు, పైకి ఎగురు అట్లా పైకి ఎగురు. మంచి చెప్పినప్పుడు వినాలి, లేదంటే ఇట్లా ఉంటుంది మనతో పెట్టుకుంటే. ఓకే మనమైతే ఫెదర్లో పెట్టేసినాం. ఇప్పుడు నాకేమనిపిస్తుంది అంటే ప్లాంక్తో చేస్తేనే మంచిగా ఉంటుంది అనిపిస్తుంది. ఓకే మనమైతే ఈ బ్రిడ్జ్ ఏమంటారు బ్రిడ్జ్ బ్యాంక్ మంచి నత్త వస్తుంది గాయస్ నాకు వీడియో తీసేటప్పుడు. ఇది బ్రిడ్జ్ అంటే నాకు అర్థం కట్టేది వంతన అనుకుంటా, వంతన ఏంటది బ్రిడ్జ్ ప్లాంక్. ఓకే దీని అయితే మనము ఈడ ప్లేస్ చేసేద్దాం. వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్, ఓకే ఇప్పుడు ఎట్లుందో చూద్దాం లుక్. ఓకే గ్యాస్ పర్వాలేదు బాగానే ఉంది, కానీ ఒక్కొక్కటి అట్లా పెట్టద్దు. ఈ మాతో కొంచెం ఇటువరకు కొంచెం ఇటువరకు కొంచెం
అట్లా ప్లే చేద్దాం. మధ్యలో ఏమన్నా అంటే షైన్ ఫుల్ వచ్చేటట్టు ఇద్దాం. రా గోల్డ్ కాదు, గోల్డ్ బ్లాక్ ఆఫ్ గోల్డ్ కాదు, హనీ బ్లాక్ కాదు, స్పాంజ్ కాదు, అది ఒకటి ఉంటాయి కదా మెర్స్ థింగ్, ఇగో ఇవి గ్లో స్టోన్ సీ ల్యాంటర్న్ ఈ రెండు కావాలి. నా దరిద్రం ఇదే కదా, నేనేం పని చేయమని వర్షం వచ్చేస్తాం మధ్యలో. ఏ వర్షం మేడం పని చేస్తాడు వచ్చి మధ్యలో. ఓకే ఇప్పుడు చూద్దాం దీని లుక్ ఎట్లా కనిపిస్తుంది. ఓకే అబ్బా వర్షం రాగానే రెండు మూడు స్కెల్టన్స్ స్పాన్ అయిపోయినాయి, కానీ ఏం కావట్లేదు వీటికి, వీళ్ళకి చచ్చిపోవాలి వీళ్ళైతే చూపి. వీళ్ళు కావాలని నీళ్ళు వచ్చి ఉంటారు గైస్, ఎక్కువ కట్టితే ఒకటే ఒకటి నెదరెట్ నెదరెట్ షాట్, ఇక్కడ ఏమంటారు హెడ్ షాట్ ఒకటే దెబ్బ, చచ్చిపోవాలి ఒకటే దెబ్బకి. 1 2 3 4 5 6 ఇట్లా ప్లే చేద్దాం. ఒక్క సెకండ్ నేనైతే టైంని నైట్ అయితే సెట్ చేసుకుంటా, అప్పుడు నాకు కొంచెం లుకింగ్ అయితే కనిపిస్తుంది కాబట్టి. 1 2 3 4 5 6 మళ్ళీ గ్లో స్టోన్ 1 2 3 4 5 6 మళ్ళీ ఇప్పుడు ఇది. ఓకే ఇట్లా అన్నీ ఫిల్ చేసిన తర్వాతకైతే మీ దగ్గర కలుస్తాను. ఓకే గైస్ ఇది వరకు అయితే అయింది, సో ఇంకా చాలా టైం అయితే పడుతుంది కాబట్టి ఇది పార్ట్ 2 అయ్యేటట్టే అనిపిస్తుంది నాకు. ఇంకా కొంచెం ముందుకు వెళ్తే బాగుండేది. ఎవరో వస్తున్నారు, మంచి సౌండ్ వస్తున్నారు. కావరా బాబు, జంబి బాబు ఎక్కడున్నావు? హై 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 అనుకుంటూ చూస్తున్నావు. వికెట్ అవుటా ప్రభు, నిన్న బతికిచ్చుట కదా చచ్చిపోయినావు. ఇంకెక్కడెక్కడ ఎవరెవరు చేస్తున్నారు ఈ టైంలో? ఓ బాబు క్రీపర్, నాకు క్రీపర్ అంటే పడదు. డీకే క్రీపర్ కనిపించినప్పుడల్లా నేనేం చేస్తున్నాను తెలుసా గైస్? తగలబెట్టేస్తా. తగిలిపో, చచ్చిపో, మాడిపోతావు. నువ్వు ఎక్కడికి ఉరుకుతావా ఇప్పుడు? ఉరికి ఎట్లా ఉరుకుతావు నేను? ఏడైపోయింది బాబు క్రీపర్, చచ్చిపోయిందా గైస్ క్రీపర్? ఎందుకు క్రీపర్ చచ్చిపోయిందా? ఓకే ఏదో ఒకరు చచ్చిపోయిందా, కానీ మనమైతే స్టార్ట్ అయితే చేస్తాం ఇలా. ఓకే గైస్ ఇంకోటి చెప్తున్నాను, పార్ట్ కల్ అయితే ఇదంతా ఫినిష్, అంటే మీకు వీడియో అయితే పెట్టలేను సారీ చెప్పడానికి, కానీ నేనైతే టోటల్గా మొత్తం ఫినిష్ చేసుకొని అయితే మీ ముందైతే ఉంటాను. సో ఇప్పుడు ఈ ఒక్కటి అయిపోగానే నేనైతే వీడియో అయితే ఏం చేసేసాను, ఎందుకంటే నాకు ఎక్కువ MB కూడా వాడుతుంది డౌన్లోడ్ చేయడానికి. 8 మినిట్స్ పడుతుంది అంటే మినిమమ్ ఒక 2 to 3 hours వరకు అవుతుంది అప్లోడ్ అయ్యడానికి. సో మీరు చూడగలుగుతారు లుక్ అయితే మావలేదు. ఒకసారి మీకు నైట్ టైం చూపిస్తాను, మిడ్ నైట్. ఓకే మిడ్ నైట్ చూడగలుగుతారు ఎంత అంటే లుక్నెస్ ఉందో, అంటే రాత్రిపూట ఎంతగానో బ్రైట్నెస్ ఉంటుంది, పొద్దునైతే ఏం కనిపించదు. వీళ్ళు అప్పుడే స్పాన్ అవుతుంటారు మనం ఇంకా సన్ రైజ్ పెట్టపోతే. చెప్పాను అమ్మటే స్పాన్ అయిపోయారు అంతా మంది. బాపరే ఇంతమంది అందరు చేస్తారు ఎప్పుడు గైస్? సామాన్యం గైస్ మనకే మంచిది డే. ఓకే సో ఈ వీడియో తింటే మీకు ఇంకా వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.